హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను ఛానల్ని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి నువ్వుల నూనె ఎలా తయారు చేసుకుంటున్నామో చూపిస్తాను అన్నాను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నువ్వులు నానబెట్టేసింది మమ్మీ మార్నింగ్ నానబెట్టింది ఆ తర్వాత ఇలా మొత్తం దంచుతుంది అనమాట దంచి ఒక వలలో వేసి ఇలా కడుగుతూ ఉంటారనమాట దాన్ని పొట్టు పోయేంత వరకు కడుగుతూ ఉంటారు కడిగిన తర్వాత ఫుల్గా ఎండబెడతారు ఎండలో ఎండబెట్టిన తర్వాత సెరుగుతారు అనమాట ఈ బ్లాక్ దంతా పోయేంత వరకు జరుగుతారు ఆ తర్వాత ఈ నువ్వులు వచ్చేసి మాకు సిమ్మిడి కోసం నువ్వులు నూనె కోసం మేము ఎలా అనమాట ప్రతిసారి పాపం మమ్మీ ఒక్కరిదే చేసుకుంటుంది నువ్వుల పని అంతా ఇంత ఉండదు చాలా ఎక్కువ పని ఉంటుంది అనమాట అది కొంతమందికి తెలుస్తుంది అనమాట కష్టం అంతా కూడా ఒకరు అస్సలు చేసుకోలేరు పాప మమ్మీ ప్రతిసారి నేను డబ్బాలు డబ్బాలు నూనె తెచ్చుకుంటున్నానంటే మమ్మీ ఒక్కరిదే చేసుకునేది అక్క తనకి తన వరకు తనకే ఉంటుంది కాబట్టి కుదరదు అనమాట అప్పుడప్పుడు సో ఈసారి ఏమనుకున్నామంటే ఇంక ఇద్దరం చూద్దాము చూసి నేర్చుకుందాము ఎలా ఉంది ఏంటనేది ఇంతకు అయితే నేను హెల్ప్ చేశాను నేను మా అక్క హెల్ప్ చేస్తాం కానీ మాకు ఎగ్జాక్ట్గా ఇలా చేయాలనేది తెలియదు అనమాట మమ్మీ వాళ్ళు చేసేంత పర్ఫెక్ట్గా మనం చేయలేం కదా కొన్ని కొన్ని పనులు అందుకని చెప్పి ఈసారి అలా అనుకున్నాము సో నువ్వులు అవన్నీ కడుగుతుంది ఈసారి సిమ్మిడు ఎక్కువ చేయమన్నాను నేను ఎందుకంటే సిమ్మిడి నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ వెయిట్ లాస్ దాంట్లో డైట్లో నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ అయితే నేను ఎంత చిరాకు పడుతున్నానంటే అసలు పూరి చేస్తున్నాను యాక్చువల్గా ఆ మమ్మీని అక్క నువ్వులు కడుగుతున్నారు నేనైతే ఇక్కడ పిల్లల కోసం పూరి అది చేస్తున్నాను ఇంకా ఒకళ్ళు అది ఒకళ్ళు ఇది చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇక్కడ పూరి వేసుకోమంటే ఒక్కొక్కరు నాకు ఇప్పుడు వద్దు నేను ఇప్పుడు తిన్ను నాకు టైం పడుతుంది ఒక అరగంట తర్వాత తింటానని టైం చెప్తున్నారు అనమాట ఒక్కొక్కరు అందుకని నేను చిరాకు పడుతున్నాను అనమాట అందరూ ఒకసారి తినండి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వేపుతాను ఏంటి అని చెప్పేసి పూరీ పూరీ కర్రీ అనమాట ఫస్ట్ అయితే పూరీ కర్రీ చేసేసాను ఆ తర్వాత పూరీలు ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట మార్నింగ్ మార్నింగే పెద్దగా అవ్వట్లేదు ఎవరికి ఈ పూరి అది అందుకే నైట్ టైం పెట్టుకున్నాం అనమాట పూరీ చేసుకోవడం మాక్సిమం ఎవరో తినరు నైట్ టైం పూరీలు అండ్ ఇక్కడైతే నేనైతే టిఫిన్ చేసేస్తున్నా అక్క మమ్మీని నువ్వులు అడుగుతున్నారు నువ్వులైతే మాక్సిమం చాలా టైం పట్టేస్తుంది ఇంకా కొంచెం టెన్ లెవెన్ అలా అయిపోయింది అనమాట మేము ఫినిష్ అయ్యేసరికి ఫినిష్ మొత్తం ఫినిష్ అయ్యేసరికి అయితే కంప్లీట్గా నువ్వులతో మేము ఏమేమి చేసామనేది షేర్ చేస్తున్నాను అంటే నువ్వులు సిమ్మెంట్ చేసేది అండ్ ఆల్సో నూనె మేము మిల్క్ వెళ్ళి ఎలా ఆడిస్తున్నాము అదంతా కూడా షేర్ చేస్తా సో హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో ఈ రోజు అంతా మనం నువ్వుల గురించి అండ్ ఆల్సో నువ్వుల సిమ్మిడి గురించి ఆయిల్ గురించి చూస్తున్నాం కాబట్టి దాని బెనిఫిట్స్ కూడా ఒకసారి చూసేద్దాం నేను యూజ్ చేసిన ప్రతిసారి నేను మీకు చెప్తాను లైక్ సిసమే ఆయిల్ ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ కంటే అని చెప్పేసి సీసెమ్ ఆయిల్లో వచ్చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట కంపారిటివ్లీ టు అదర్ ఆయిల్స్ అండ్ ఇందులో ప్లాంట్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ది మెయిన్ బెనిఫిట్ వచ్చేసి మనకి హార్ట్ హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇందులో అదేంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అనమాట మనకి బాడీని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది ఈ ఆయిల్ నార్మల్ న్యాచురల్ ఆయిల్స్ లాగా చాలా బెనిఫిట్ ఇస్తుంది అనమాట అండ్ నార్మల్ ఆయిల్స్ మనకి ఎలా అయితే కొలెస్ట్రాల్ పెరుగుతాయో ఈ ఆయిల్ వల్ల ఏంటంటే మనకు నడుంబలం బాగుంటుంది అనమాట ఎందుకంటే సిమ్మిడి అండ్ ఇలాంటి నువ్వులతో చేసినవి ఎక్కువ మనకి మెయిన్ లేడీస్కి డెలివరీ టైమ్స్లో ఎక్కువ ఉంటారు నువ్వుల నూనె కానీ నువ్వుల దీని కానీ దాంతో వంట చేసి పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు డెలివరీ టైంలో ఎందుకంటే నడుంబలం చాలా ఎక్కువ ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు అండ్ ఇందులో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట అండ్ మన ఏదైతే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయో దాన్ని రెడ్యూస్ చేస్తుంది ఈ ఆయిల్ వచ్చేసి అండ్ ఆల్సీ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది అనమాట ఇది చాలా వరకు సుసమా ఆయిల్ చాలా ట్రెడిషనల్ మెడిసిన్ కింద చెప్తూ ఉండేవారు ఇంతకుముందు ఇన్ఫ్లమేటరీ కింద అండ్ మనకి ఏదైనా సన్ డ్యామేజ్ ఏదైనా ఉన్నా సరే దాన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది అండ్ స్ట్రెస్ని డిప్రెషన్ని కూడా రిలీఫ్ చేస్తుంది అనమాట అండ్ మెయిన్ మన హెయిర్ హెల్త్ని చాలా బాగా కాపాడుతుంది చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇందులో మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి మీకు చాలా మంచిగా తెలుస్తుంది గూగుల్ చేసి చూస్తే ఎందుకంటే గూగుల్ నుంచి ఇంకేముండదు కదా అండ్ ఇందులో మెయిన్ విటమిన్ ఇ ఉంటది అనమాట మనకి పెయిన్ స్కిన్ నోరిస్ చేస్తుంది అనమాట చాలా మంచిగా యూజ్ అవుతుంది అండ్ చిన్న పిల్లలకి ఈ ఆయిల్ తో మసాజ్ చేస్తే కూడా వాళ్ళ శరీరం చాలా గట్టిపడుతుంది చాలా మంచిగా అవుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు నువ్వులు చాలా ప్రసిష్టమైంది అనమాట అచ్చ తెలుగులో చెప్పాలంటే చాలా ప్రసిష్టమైనది నువ్వులనే దీంతో వంట మనకి నాన్ వెజ్ వెరైటీస్ లో చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చేపల కూరల్లో కూడా వేసుకుంటే ఆయిల్ చాలా మంచి టేస్ట్ వస్తుంది నార్మల్ ఆయిల్ మనము ఎంత తక్కువ యూస్ చేయాలో ఇది వెయిట్ చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఎందుకంటే వెయిట్ లాస్ లో మనం అలా ఇలా ఆయిల్స్ యూస్ చేయకూడదు కదా నువ్వులను యూస్ చేసుకుంటే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి తక్కువ ఉంటాయి మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా రిలేట్ స్కిన్ కి బాడీకి అండ్ ఆల్సో హెయిర్ కి పర్ఫెక్ట్ అనమాట

thank you ఇక్కడ మేము తర్వాత రోజు సిమ్మిడి చేస్తున్నాం కదా అదే నువ్వులు ఎండిపోయిన తర్వాత ఎండబెట్టేసిన తర్వాత చెరిగిన తర్వాత కొన్ని నువ్వులు తీసుకొని మమ్మీ ఇలా సిమ్మిడి చేస్తుంది బెల్లం అది కలిపి ఫస్ట్ అయితే సిమ్మిడి నువ్వులు కొంచెం మిక్సీ చేసేసింది కొంచెం పౌడర్ ఫామ్లో ఒక సెమీ పౌడర్ ఫామ్లో అవుతాయి కదా అప్పుడు సిమ్మెంట్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చేసింది బయటికి ఒక గిన్నెలో వేసేసి అండ్ ఇలాగ బెల్లము అది కలిపి మేము ఇలా సిమ్మెంట్ చేసుకుంటున్నాం అనమాట సిమ్మిడి అంటే ఆల్మోస్ట్ ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది మనం నాగుల చవితి రోజు చేసుకుంటాం మెయిన్ అందరూ చవితి రోజు చేసుకుంటారు ఎందుకంటే నాగేంద్రుడికి నైవేద్యం కోసం అని చెప్పి సిమ్మిడి కంపల్సరీ అనమాట బట్ మాకేంటంటే సిమ్మిడి తింటున్నప్పుడు నాకు మెయిన్ నేను నేను చేయమంటేనే మమ్మీ చేస్తుంది ఈసారి అండ్ అక్క కూడా మెయిన్ ఇది చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇంకా ఇది ఎందుకు చేసుకోవాలి అనే రేసిన అవసరం లేదు ఇక్కడ మమ్మీ మీటు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పాలా బాయ్ చెప్పాలా అని అడుగుతుంది అనమాట ఇది కంప్లీట్ హెల్దీ ఫుడ్ హెల్దీ స్నాక్ కాబట్టి ఇంకా ఎందుకు చేసుకుంటున్నాం ఇప్పుడు ఎందుకు అనే క్వశ్చన్ అసలు ఉండకూడదు ఎందుకంటే ఏదైనా మంచి మంచి ఎప్పుడైనా మంచిగానే ఉంటుంది కాబట్టి ఎందుకనే క్వశ్చన్ ఉండద్దు బట్ చాలా డిఫరెంట్గా ఈసారి అసలు నాగచవితి కాకుండా చేసుకుంటున్నాం అనమాట నేను చేయమన్నాను కదా అని చెప్పేసి ఎందుకంటే ఈ నేను వెయిట్ లాస్ ఇప్పుడు ఒక థర్టీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యానంటే ఎప్పుడైనా ఆకలేసిన ప్రతిసారి నేను సిమ్డే అనమాట అప్పుడు నాగలచవితికి చేసింది అలా దాచుకొని ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెడితే అసలు పాడవద్దు బయట ఉన్న పాడవద్దు అనుకోండి బట్ ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలవాటు అయిపోయింది సో చిన్న చిన్న ఉండలు కింద చేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ నాకు బాగా ఆకలేసి లేదంటే నైట్ టైమ్స్ చాలా మందికి నైట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా నేను డైట్ చేసిన కొత్తల్లో నైట్ చాలా క్రేవింగ్స్ ఉండేవి నాకు నైట్ ఎక్కువ తినేవాళ్ళం అనమాట మేము ఫుడ్ ఒక వన్ ఒక సిక్స్ మంత్ ఎయిట్ మంత్స్ బ్యాక్ మేము నైట్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళం బిర్యానీలు ఐస్ క్రీమ్లు ఇవి అవి అని చెప్పేసి సో ఆ క్రేవింగ్స్ తట్టుకోవడానికి నేను ఇది ఒక ఉండ తినేదాన్ని నాకు మొత్తం క్రేవింగ్స్ మొత్తం అనమాట నాకు ఇది చాలా బాగా హెల్ప్ అయింది సో ఇన్ కేస్ మీకు ఇలా సిమ్ చేసుకునే అవకాశం ఉంటే మీరు డైట్లో ఇది కంపల్ కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి అసలు ఎటువంటి అంటే అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది అనమాట బెల్లం కానీ లేకపోతే నువ్వులు కానీ రెండు ఇంగ్రీడియంట్స్ ఏ ఉంటాయి కాబట్టి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది అండ్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు కరెక్ట్గా చెప్పాలంటే మీరు తినాలనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డైట్లో బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు లంచ్లోనే తినొచ్చు మీకు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు తినచ్చు మీకు ఏ క్రేవింగ్ ఉన్నా సరే ఇది ఒక వండ తిన్నారంటే మాత్రం మీకు ఏదైనా మనకు కడుపులో పడ్డమే కదా కావాలి ఏదైనా క్రేవింగ్ ఉన్నప్పుడు కడుపులో ఏదైనా పడేసరికి మనకు ఆ క్రేవింగ్ తగ్గిపోతూ ఉంటుంది సో అలా ట్రై చేయండి నేను అలాగే క్రేవింగ్స్ ఎలా తట్టుకోగలిగారు అని చెప్పి చాలామంది అడుగుతారు కదా సో మెయిన్ ఫుడ్ నేను ఇదే తీసుకునేదాన్ని అనమాట అందుకే ఇంక మమ్మీని అడిగి ఇంక ఇదే చెయ్యి నాకు అని చెప్పేసి అంటే ఇంక మమ్మీ ఇలాంటివి చేయడానికి ఎంత కష్టం ఉన్నా వెనకడదు ఎందుకంటే మమ్మీకి నా హెల్త్ గురించి చాలా భయం అనమాట నువ్వు హెల్త్ కాపాడుకోరా బాబు అది ఇది అని చెప్పేసి అందుకని ఎంత కష్టం ఉన్నా నా కోసం చేస్తుంది నా కోసం అక్క కోసం అక్క వాళ్ళ పాపకు కూడా కొంచెం అక్క అలవాటు చేస్తూ ఉందనమాట చూస్తా కూడా సో అందువల్ల ఈసారి నాగుల చవితే సంబంధం లేకుండా మేము ఇలా సిమ్ముడు చేసుకుంటున్నాం అనమాట అండ్ ఎలాగో సిమ్మిట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి నువ్వుల నూనెకి కూడా మొత్తం అంతా కలిపి ఇలా చేసేసుకున్నాం అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి మన అనకాపల్లి సైడ్ వాళ్ళందరికీ ఈ సిమ్మిడ్ సిమ్మిడి బెనిఫిట్స్ అందరికీ తెలుసు కొంతమందికి నచ్చదు కొంతమంది అయితే షుగర్తో చేసుకుంటారు షుగర్తో మిక్సీ చేసుకొని ఫ్రై చేసుకుని నువ్వులు షుగర్తో చేసుకుంటారు బట్ నాకు అస్సలు షుగర్తో నచ్చదు అది పొడి పొడిగా ఉంటుంది అనమాట దట్టు ఇంక బెల్లానికి షుగర్కి అసలు పంపనే లేదు షుగర్ ఎంతవరకు అవాయిడ్ చేయాలో బెన్ బెల్లం అంత తీసుకోవాలన్నమాట మనం సో బెల్లంలో ఉన్న బెనిఫిట్స్ షుగర్లో అస్సలు ఉండవు కంప్లీట్ లా అనిపిస్తుంది నాకు సో స్వీట్ వైస్కి వచ్చేస్తే అండ్ ఇక్కడ కొంచెం బెల్లం 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 అలా చదగ్గొట్టి మమ్మీ అందులో వేస్తుంది అండ్ మా అత్త మా అత్త కాసేపు దంచింది నేను కాసేపు మా అక్క కాసేపు మన హనం కూడా దంచింది కథ కాసేపు అలా దంచామన్నమాట దంచి మొత్తం ఒక రెండు ఒక మూడు వాయిల్ వరకు దంచాము అలాగా సో ఇలాగా అండ్ మీలో ఎంతమందికి సిమ్ముడు ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే చాలా ఇష్టం మీ నేను బట్టి మీకు అర్థమైపోద్ది ఎంత ఇష్టం అనేది అండ్ దీని తర్వాత ఇలా సిమ్ముడు చేసేసుకున్న తర్వాత నువ్వుల నూనె ఆడించడానికి తర్వాత రోజు వెళ్ళామనమాట నేను మమ్మీ అదంతా ఒక బస్తాలో వేసుకొని అవి కొంచెం కాటా వేసుకొని అప్పుడు నువ్వుల నూనె అది ఆడించాము అండ్ ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయ ఒకటి ఈ నువ్వులు ఒకటి వాటి వేస్ట్ వచ్చేంతవరకు మొత్తం అంతా యూజ్ చేయొచ్చు తెలుసా లైక్ కొబ్బరికాయ మనము లాస్ట్ ఆ పెంకులు కూడా మనం పొయ్యిలో పెట్టుకొని వంటకి యూజ్ చేసుకోవచ్చు కదా ఎవ్రీథింగ్ ఎలా అయితే యూజ్ అవుతుందో దాని వేస్ట్ కూడా నువ్వులు కూడా సేమ్ అంతే నువ్వులు కూడా మొత్తం ఇలా నువ్వులు చేసుకుంటున్నాం కదా నువ్వులు నూనె ఆడించేటప్పుడు దాని వేస్ట్ వస్తుంది కదా తెల్లగపిండి అది కూడా మనం వడియాలకి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో న్యాచురల్ సూపర్ ఫుడ్స్ కింద అన్నమాట ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానా బెల్లం అందులో బెల్లం చిన్న చిన్నది ఉంటుంది కదా అది అలా పక్కన పెట్టేసి ఉండలు చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఆ బెల్లం ఉంటే కొంచెం పంటికి తగిలేటప్పుడు తినేటప్పుడు ఏదో బెల్లం తింటున్నట్టుగా అనిపించేస్తుంది అనమాట సో అందువల్ల ఇలా చేసుకుంటున్నాను ఇందులో మ్యాక్సిమం నేనే ప నేనే తెచ్చేసుకున్నాను హైదరాబాద్ తెచ్చేసుకున్నాను నేనే అక్క వాళ్ళకి కొంచెం మమ్మీ అసలు ఉంచుకోదు మమ్మీ అయితే పెద్దగా తిందు సో మమ్మీ మమ్మీ తిను అన్న సరే నాకు ఎందుకు మీ మీకు నడుంబలో ఉండాలి మీరు చేసుకోవాలి మీరు చేసుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి అండ్ నిజమే తెలుసా మమ్మీ వాళ్ళకు ఉన్నంత ఓపిక మనకు ఉండదు అప్పుడు ఉండే ఫుడ్ వేరు ఇప్పుడు ఉండే ఫుడ్ వేరు మా నాన్నమ్మ ఇప్పటికీ కూడా దంచడానికి రెడీగా దంచుతాను వస్తుందంటే ఆవిడ తినే ఫుడ్ అనమాట మా నాన్నమ్మ ఎక్కువ ఈ అదేంటి సోడిపిండి ఎక్కువ తింటుంది సోడిపిండి రాగి పిండి రాగి మాల్ట్ ఎక్కువ తాగుతుంది రాగి పిండి ఎక్కువ తింటుంది రాగి మాల్ట్ తాగిన తర్వాత మళ్ళీ ఇంకా ఇడ్లీ అది తింటుంది సో కంపల్సరీగా రాగి మాల్ట్ తాగుతుంది ఆ ఫుడ్ వేరే ఉంటుంది ఇప్పుడు ఫుడ్ ఎవరు తినట్లేదు జొన్నలు ఇవన్నీ చాలా ఎక్కువ తినేదనమాట మా నాన్నమ్మ అండ్ ఇక్కడ చూసారా బస్తాతో నువ్వులు ఫస్ట్ కాటా వేస్తారు మిల్లుకు వచ్చేస్తాం మేము నువ్వులు ఆడించడం కోసం కాట వేసిన తర్వాత కేజీకి ఎంతో ఉంటుంది అన్నమాట దానికి తగ్గట్టు వస్తుంది అండ్ ఇక్కడ నేను పాప్కార్న్ మిట్టుగా పాప్కార్న్ చేస్తే పాప్కార్న్ ఒక కవర్లో వేసి తెచ్చా ఇక్కడ టైం పడుతుంది కూర్చొని తినొచ్చని చెప్పేసి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అదంతా ఆ నువ్వులన్నీ ఈ అల్యూమినియం దాంట్లో వేసి ఆ మిషన్లో వేస్తున్నారు అక్కడ నుంచి మనకి ఇలాగ ఈ వేస్ట్ అంతా వస్తుంది దీన్ని వేస్ట్ అనకూడదు అసలు తెల్లగపిండి ఇది కొబ్బరి నూనెది ఇది కొబ్బరి నూనె ఆడే మిషన్ పక్కది వచ్చేసి నువ్వులు ఆడే మిషన్ అనమాట నువ్వులు నూనె ఆడే మిషన్ ఇప్పుడు ఇది ఎలా వస్తుంది కదా ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ మళ్ళీ రిపీట్ చేస్తారనమాట అందులో వేసి మళ్ళీ మిషన్లో వేస్తారు ఎందుకంటే కంప్లీట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా దాని నుంచి నూనె ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో దాన్ని అది చూసి అది అది ఇంకా ఆయిల్ వస్తుందా రాదా అది చూసి అప్పుడు ఇస్తారనమాట అండ్ ఈ తెల్లగపిండి కూడా కేజీ వంద రూపాయలు కేజీ నూట ఇరవై రూపాయలకు అలా కొనుక్కుంటారనమాట ఇక్కడ ఇక్కడ కూడా మనం కాసేపు ఉన్నామంటే ఇక్కడ కూడా కొనుక్కోవడానికి వస్తారు లేదంటే మన ఇంటి దగ్గర కూడా మన దొడ్డమ్మ వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళు కూడా కొనుక్కోవడానికి వస్తారు సో అలా కొనుక్కోవచ్చు అనమాట అందుకే ఈ ఈ తెల్లగపిండి వచ్చినప్పుడే ఒడియాలు అవన్నీ పెట్టుకుంటామన్నమాట సో అది నేను నిన్న చూపించాను కదా మీకు ఉండలుగా చేసి చూపించాను కదా ఎండబెట్టిన పళ్ళల్లో మీరు ఎంతమంది చూసారు లేదో నేను ఫైల్ యాడ్ చేస్తాను చూడండి అదే వీడియో యాడ్ చేస్తాను చూడండి అండ్ ఆయిల్ వచ్చేసి ఇందులో ఎలా పడుతుంది చూసారా ఇది మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి ఆయిల్ డైరెక్ట్గా యూస్ చేసుకోవడానికి అవ్వదు ఎందుకంటే ఆ ఆయిల్లో కూడా చాలా మడ్డు ఉంటుంది అనమాట మట్టి ఉంటుంది ఆయిల్లో కూడా అది చాలాసేపు ఒక దాంట్లో ఉంచి ఆ ఆ మట్టంతా కిందకి దించి వచ్చేంత వరకు ఉన్న తర్వాత మనం అది ఫిల్టర్ చేసుకొని యూస్ చేసుకోవాలన్నమాట సో ఇది తెల్లగపిండి అయితే ఇదే దాని నుంచి వచ్చిన పల్ప్ అనమాట ఇదంతా కూడా ఇదే మనము ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇందులో కొంచెం ఎండుమిరపకాయల పొడి ఉప్పు మళ్ళీ ఆవ పొడి ఈ సంథింగ్ ఇలా కొంచెం మమ్మీ మళ్ళీ వాము ఇవన్నీ వేసి వడియాల కింద పొలవ పెడుతుంది అనమాట ఒక రెండు మూడు రోజులు బయట పేస్ట్ అంతా చేసి బయట వదులుతుంది అదే పొలవ పెట్టిన తర్వాత వడియాల కింద పెట్టుకొని ఎండబెట్టుకుంటాము ఆ వడియాలు మజ్జిగనంలోకి పెరుగనంలోకి వడియాల పులుసులోకి చాలా బాగుంటాయి అన్నమాట నాకు మా డాడీకి చాలా ఇష్టం సో ఇక్కడ ఇలా నువ్వులది ఇది అయిపోయిన తర్వాత వాళ్ళని అడిగాను అనమాట షూట్ చేసుకోవచ్చా అని చెప్పి ఎందుకమ్మా ఏముంది ఇందులో వేడిగా ఉంది బయటికి వెళ్ళి కూర్చో అని చెప్పేసి అంటున్నారు అనమాట వాళ్ళు సో అది అండ్ ఇక్కడైతే మొత్తం ఆల్మోస్ట్ అయిపోవడానికి చాలా టైం పట్టేసింది నువ్వుల నూనె మొత్తం ఆడేసరికి ఈలో పక్కన కొబ్బరికాయ ముక్కలు ఒకళ్ళు ఎవరో తీసుకొచ్చారనమాట ఈ ఇన్ని గులం కొబ్బరికాయలు అన్నీ లైక్ మనం ఆ గుడికి ఒక రెండు కాయలు పట్టుకెళ్ళాం అనుకోండి ఆ కాయలు ఎండబెట్టి ఆ మొక్కల కోసి కూడా చాలామంది తెస్తారు ఒక చిన్న బాటిల్తో ప్యూర్గా వస్తుంది కదా ప్యూర్ ఆయిల్ కింద వాళ్ళు జనరేట్ చేసుకుంటారనమాట అండ్ ఇక్కడైతే మమ్మీ రెండు క్యాన్స్ ఇలా తెచ్చింది ఇవి నేను పట్టుకెళ్ళడానికి అండ్ హైదరాబాద్ పట్టుకెళ్ళడానికి ఇలాంటి వాటిలోనే వేస్తుంది అనమాట మమ్మీ సో ఇందులో మొత్తం ఆయిల్ వేసేసి ఇంకా పట్టుకెళ్ళిపోతాం అనమాట ఇవన్నీ ఒక బస్తా నువ్వులు తెస్తే ఆయిల్ చూసారా దీనికి హాఫ్ ఇంకొక దానికి హాఫ్ అంటే దీని ఒక ఫైవ్ లీటర్స్ వచ్చింది అనుకోండి ఆయిల్ మొత్తం ఒక హాఫ్ బస్తా నువ్వులకి ఫైవ్ లీటర్స్ ఆయిల్ వచ్చింది అనుకోండి అలా అనమాట ఇంకా అది నేను ఎన్ని కేజీలు ఉంది తూగింది అనేది నేను చూడలేదు కొంచెం దూరం నుండి షూట్ చేశాను సో ఈరోజు వీడియో మీకు లైక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు నూనె ఎలా ఆడించుకుంటారు అండ్ తెలుసా నువ్వు నూనె కాస్ట్ ఎంతో బయట చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది అదే మనం బస్తాల లెక్కన చూసుకొని మనం కష్టం అనుకోకుండా మనం నుంచి చేసుకున్నాం అనుకోండి చాలా బాగా మనకి బెనిఫిట్ వస్తుంది అనమాట మనకి ఒళ్ళు కూడా బాగా అదే హార్డ్ వర్క్ చేస్తే ఒళ్ళు బాగా అలుస్తుంది కదా అలా కూడా అయినట్టు ఉంటుంది బాడీ ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అండ్ ఆల్సో బయట అంత కాస్ట్ పెట్టి కొనే కంటే మనం ఇంట్లో చేసుకునేది కొంచెం మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట నార్మల్గా మీరు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మళ్ళీను ఆలివ్ ఆయిల్స్ ఇలాంటి ఆయిల్స్ మీకు తెలిస్తే మీకు మీరు కొంటున్నట్టయితే మీకు తెలుస్తుంది అనమాట మ్యాక్సిమం చాలామంది ఆలివ్ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు బట్ ఆలివ్ ఆయిల్ కంటే ఇది చాలా బెస్ట్ అనమాట సో ఇది ఈరోజు వీడియో మమ్మీలో మొక్కలు కోసి ఇలా వడియాలకి ఎండబెట్టడానికి చూస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపు చెప్పగలక కలుస్తాను థ్యాంక్ యూ టా టేక్ కేర్ బాయ్